చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటా ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి. అసలు అప్పటికే కేంద్రం ఆమోదం తెలిపి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇవ్వమని చెప్పి ఆదేశాలు జారీ చేసి కేవలం ప్లానింగ్ కమిషన్ అనేది ఉత్తర్వులు ఆదేశాలు అమలు చేసే బాడీ. ఆ బాడీ లేక ఎక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రత్యేక హోదా మనకు వచ్చేసి ఉంది. నాకు ఆశ్చర్యంగా ఎక్కడ అనిపిస్తుందంటే ఈయన తర్వాత మళ్ళా ప్రధానమంత్రి దగ్గరికి పోయి మళ్ళా ఈయన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈయన ప్రధానమంత్రి దగ్గర అక్కడికి వెళ్ళి ప్రత్యేక హోదా అదేదో ఇప్పుడేదో కొత్తగా రావాలన్నట్టుగా కొత్తగా ఇక్కడేదో మళ్ళీ కేబినెట్ తీర్మానం ప్రవేశపెట్టి మళ్ళా కొత్తగా ఇవ్వాలన్నట్టుగా ఈయన మళ్ళా దానికి ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష అదే కేబినెట్లో ఇద్దరు మంత్రులు ఈయన వాళ్ళు మళ్ళా అదే బీజేపీ అదే ఎన్డీఏ అదే ప్రభుత్వంలో ఈయనకు సంబంధించిన కేంద్ర మంత్రులు ఈయన పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రులు అక్కడ ఉన్నారు. మరి ఏదో కొత్తగా అక్కడికి పోయినట్టుగా మళ్ళా అంటాడు వాళ్ళు ఇంకో మాట కూడా అంటాడు అధ్యక్ష ఏమంటాడు పోలవరానికి సంబంధించి 7 మండలాలు ముంపు ఇటువైపు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనంటాడు అధ్యక్ష. మరి బాగుంది అధ్యక్ష, మరి ప్రత్యేక హోదా ఏం పాపం చేసింది అధ్యక్ష? నోరు ధరిస్తే అబద్ధాలు, సత్యదూరమైన మాటలు అధ్యక్ష, సత్యదూరమైన మాటలు అధ్యక్ష. ఇక ఆయన విజ్ఞతగా ఇడిచిపెట్టిన అధ్యక్ష, ఇక ఆయన విజ్ఞతగా ఇడిచిపెట్టేస్తా. కంప్లీట్ చేయనామండి, ఆయన కంప్లీట్ చేయనామండి. తర్వాత ఇక వేరే అధ్యక్ష క్లారిఫికేషన్ అడగండి. అధ్యక్ష వాళ్ళ ప్రవర్తన తీరు చూస్తా ఉంటే అధ్యక్ష ఏమాత్రం కూడా మార్పు లేదు అధ్యక్ష. నిజంగా ప్రజలు ఈసారి 23 ఎమ్మెల్యేలు ఇచ్చారు అధ్యక్ష, రేపు ఎలక్షన్లకు వచ్చేసరికి 13 కూడా రావు అధ్యక్ష. ప్రజలిచ్చిన అధికారంతో అధ్యక్ష ఈ ప్రజాస్వామ్య దేవాలయంలోకి అడుగు పెట్టాం. థ్యాంక్ఫుల్లీ వాళ్ళు ఇచ్చిన అధికారంతో కాదు కాబట్టి మాట్లాడగలుగుతా ఉన్నాం అధ్యక్ష. ట్రూ టు ద లెటర్ అండ్ స్పిరిట్ అధ్యక్ష, రాజ్యాంగాన్ని అమలు చేసే సభగా ఈ శాసనసభను నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశించే మిమ్మల్ని ఆ స్థానంలో మేమంతా కూడా మద్దతు ఇచ్చి కూర్చోబెట్టాం. ఆయన నిలబడగానే ఏ రోజు కూడా ఇంతకుముందు ప్రతిపక్షంలో మేము నిలబడినప్పుడు మేము మాట్లాడాలా అని చెప్పి అడిగినప్పుడు ఏ రోజు మాకు మైకులు కూడా రాలా. అట్లాంటిది 67 మంది ఎమ్మెల్యేలతో మేము ఉన్నప్పుడు మా పరిస్థితి అది. అయినా ఇవాళ ఆ 67 మందిని కాస్త 23 మందిలోకి పడిపోయినా కూడా ఆయన లేచి నిలబడతానే నేనే కూర్చున్నాను, ఆయనకే గౌరవం ఇచ్చి మాట్లాడమని చెప్పాను. అధ్యక్ష, రాజ్యాంగాన్ని అమలు చేసే ఈ శాసనసభను గౌరవంగా నడపాలని చెప్పి నీతివంతమైన పాలన అందించడంతో పాటు నీతివంతమైన సభను కూడా నడపాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆరాటపడతా ఉన్నాం. ఇప్పుడు ఈ సభలో కొనుగుదీరిన ప్రభుత్వం అధ్యక్ష ప్రజలు దేవుడు మెచ్చిన ప్రభుత్వం అధ్యక్ష. ఈ వాళ్ళిద్దరూ మెచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వం ఈరోజు ఈ సభలోకి అడుగు పెట్టగలిగింది. వచ్చే 5 ఏళ్ళు కూడా దేవుడు ఆశీస్సులతో ప్రజల కోసమే పనిచేస్తుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష, నేను ఎప్పుడు ఎన్నికల్లో మాట్లాడుతూ ఉండేవాడిని ఒక మాట, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను మార్చాలి, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి అని చెప్పి. నా 3648 కిలోమీటర్ల నా పాదయాత్రలో కూడా ఇవే మాటలే గట్టిగా కూడా చెప్పాను. నేనేం చెప్పానో చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా అదే చేస్తా ఉన్నాను. ఈ మూడు వారాల పాటు
ఈ మూడు వారాల పాటు జరిగిన పాలన కూడా ఇదే మాదిరిగానే జరుగుతా ఉంది. అధ్యక్ష, గ్రామం నుంచి అధ్యక్ష ఇంకా ఆయన మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు రే అధ్యక్ష, ఎందుకనంటే కుక్కతో ఒక వంకరే అధ్యక్ష, ఇంకా అలా ఎప్పుడు అలాగే ఉంది. అధ్యక్ష, గ్రామం నుంచి అసెంబ్లీ వరకు చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చడానికి ప్రతి అడుగు వేస్తా ఉన్నాం. ఈ మూడు వారాల పాటు మమ్మల్ని మా ప్రభుత్వాన్ని గమనించిన ఎవరికైనా కూడా అర్థమవుతుంది ఈ మాటలు. రాష్ట్రంలో ఇవాళ ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా అధ్యక్ష, ఇసుక, మట్టి, రేషన్ కార్డు, పెన్షను, ఇల్లు, కులం సర్టిఫికెట్టు, బర్త్ సర్టిఫికెట్టు, డెత్ సర్టిఫికెట్టు, బీమా కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే సొమ్ము, చివరికి మరుగుదొడ్లు కూడా కానివ్వండి అధ్యక్ష, కేవలం గ్రామాలలో జరుగుతా ఉన్నది దోచుకోవడం లేక లంచం లేనిదే ఏ పని జరగని పరిస్థితి. ఈ వ్యవస్థను సర్వనాశనం చేసిన పరిస్థితులు గ్రామ స్థాయిలో కనిపిస్తున్నాయి. అధ్యక్ష, ఇటువంటి ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను పైనుంచి కింది దాకా పూర్తిగా మార్చాలన్న నిర్ణయంతోనే నేను ఇక్కడికి వచ్చాను. కింద నుంచి అసెంబ్లీ దాకా ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకొని రావాలి. ఇదే మాట నేను అడిగాను అధ్యక్ష, నా 3645 కిలోమీటర్లలో నేను అడిగిన మాట కూడా ఇదే. ఎన్నికలు వచ్చేసరికి ఎన్నికల్లో కూడా నేను అడిగిన మాట కూడా ఇదే. ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ చెడిపోయిన ఈ వ్యవస్థను మారుస్తాను అని చెప్పి ఒక్క అవకాశం ఇవ్వని అడిగా. ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు, ప్రజలు దీవించారు, అక్షరాల చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీ స్థానాలతో అక్షరాల ఎప్పుడూ చరిత్రలో కనీ విని ఎరగని రీతిగా 50% ఓట్ షేర్తో ఇవాళ ప్రజలు దేవుడు ఆశీర్వదించారు. అధ్యక్ష, ఈ అవినీతి ఈ దుర్నీతి వ్యవస్థను మార్చి నీతివంతమైన పరిపాలన అందించాలన్న నిర్ణయంతోనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను. చెప్పిన మాటకు కట్టుబడే జ్యుడిషియల్ కస్టడీని ఏర్పాటు జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేసే దిశగా నిష్ఠతో అడుగులు వేశాం. ఇంతవరకు ఎక్కడా కూడా రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా బహుశా ఇది జరగల. దేశం మొత్తం మన వైపు చూడాలా, ట్రాన్స్పరెన్సీ అన్నది ఎలా ఉంటుందో దేశానికే చూపించాలని చెప్పి ఆరాటపడ్డాం. జ్యుడిషియల్ కమిషన్ అన్నది ఒక ప్రభుత్వం వెళ్ళి మాకు ఒక జడ్జిని ఇవ్వండి అని చీఫ్ జస్టిస్ని అడిగిన పరిస్థితి ఎప్పుడూ లేదు. జడ్జినివ్వండి అని చెప్పి జడ్జిని అడిగాం. టెండర్లు ఏదైనా కూడా హై వాల్యూ టెండర్లు ఏదైనా కూడా ఉంటే కూడా ఆ టెండర్లను నేరుగా జడ్జికే ఇస్తాము. ఆ జడ్జి గారు ఎవరైతే జ్యుడిషియల్ కమిషన్కి అపాయింట్ అవుతారో ఆ జడ్జి గారిని 1 వారం రోజుల పాటు ఆ టెండర్లను పబ్లిక్ డిస్ప్లేలో పెట్టండి, ఎవరైనా కూడా సూచనలు సలహాలు ఎవరైనా ఇస్తే తీసుకోండి, మాకు వ్యతిరేకులైన పార్టీలైనా కూడా మాకు వ్యతిరేకులైన మనుషులైనా కూడా అటువంటి సూచనలు సలహాలు ఇచ్చినా కూడా తీసుకోండి, వాళ్ళు ఏ సలహాలు ఇచ్చినా కూడా ఆ జడ్జి గారికి ఆ సలహాలు తీసుకున్న తర్వాత ఆ జడ్జి గారు తన దగ్గర ఉన్న టెక్నికల్ టీమ్తో ఆ టెక్నికల్ టీముకు సంబంధించిన ఖర్చులు కూడా మా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి కూడా జడ్జి గారికి భరోసా ఇచ్చాం. ఆ జడ్జి గారికి తన దగ్గర ఉన్న టెక్నికల్ టీంతో ఎటువంటి సూచనలు సలహాలు వచ్చినా కూడా ఆ సూచనలు సలహాలన్నీ కూడా తీసుకుని ఆ తర్వాత ఆ జడ్జి గారు ప్రభుత్వాన్ని పిలిచి తన ఓన్ విజ్డమ్లో ఈ మార్పులు చేయండి, ఈ మార్పులు ఇవి మార్చండి అని ఆ జడ్జి గారు ఏ సూచనలు ఏ సలహాలు ఇచ్చినా కూడా పర్వాలేదు, టెండర్లకు ముందే ఆ సూచనలు సలహాలన్నీ కూడా చేసిన తర్వాతనే టెండర్లకు పోతాము అని చెప్పిన పరిస్థితి దేశ చరిత్రలో కూడా ఎక్కడా లేదని. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి నిష్ఠతో అడుగులు వేశాం, పారదర్శక పాలన ఇవ్వాలన్న తలంపుతో నిష్ఠతో పరిపాలన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి దుబారాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. ఇరిగేషన్ దగ్గర నుంచి ఏ కాంట్రాక్టులు తీసుకున్నా కూడా ప్రాజెక్టులు కట్టడం కాదు, అవినీతి కాంట్రాక్టుల ద్వారా వేల కోట్లు సంపాదించుకోవటం అనే దుష్ట సంస్కృతిని కూకటి వేళతో సహా పెకిలించి వేసేదానికి సన్నాహాలు చేస్తా ఉన్నారు. ప్రతి వర్కు మీద అధ్యయనం జరుగుతూ ఉంది అధ్యక్ష, ఒక టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ని వేశాం. ప్రతి వర్క్ మీద కూడా అధ్యయనం జరుగుతూ ఉంది. ఆ అధ్యయనం చేసిన పిమ్మట ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అంచనాలను పెంచేసి ఏ రకంగా టైలర్ మేడ్ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా పెట్టి వీళ్ళకు కావలసిన వాళ్లకు నచ్చిన వాళ్లకు మాత్రమే పెంచిన రేట్లతో ఏ రకంగా వర్కులు ఇచ్చారు అన్నది ఆ ఇంజనీర్లు తేలుస్తారు. తేల్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్లను రివర్స్ టెండరింగ్ ద్వారా పబ్లిసైజ్ చేస్తాం. రివర్స్ టెండరింగ్ ద్వారా పబ్లిసైజ్ చేసిన ఆ వర్కులను, ఆ వర్కుల్లో కేవలం ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాను మాత్రం మారుస్తాం. ఎక్కువ మంది వచ్చి ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియాలో పార్టిసిపేట్ చేసి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసే పరిస్థితి క్రియేట్ చేస్తాం. దానివల్ల ఏకంగా 15 నుంచి 20% వరకు వర్కులలో రేట్లు తగ్గుతాయి, ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఏ స్థాయిలో అవినీతి జరిగింది అన్న సంగతి. చేరే ఎవరికీ కూడా చెప్పాల్సిన పని లేకుండా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే పరిస్థితి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్షుడు.